కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ ద్వారా మండలంలోని 30 అంగన్వాడీ కేంద్రాలకు 15 లక్షల రూపాయలు విలువైన వివిధ రకాల పరికరాలను పిఠాపురం ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా అంగన్వాడీ కేంద్రాలకు పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ కాకినాడ సెజ్లో అరబిందో ఫార్మా ఫౌండేషన్ చేపట్టిన ఈ కార్యక్రమాలను కొనియాడడంతో పాటు సిఆర్ కార్యకలాపాల ద్వారా సమాజంలో సామాజిక ఆర్థిక అభివృద్ధికి కృషి చేసినందుకు అరబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్టర్లు కె నిత్యానందరెడ్డి మరియు పి శరత్చంద్రారెడ్డి ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రవీణ్ ప్రాజెక్టు డైరెక్టర్ మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మాట్లాడుతూ 30 అంగన్వాడీ కేంద్రాలకు కుర్చీలు రికార్డులు భద్రపరుచుకునే బీర్వాలు ఫైల్ రాక్స్ వంట సామాగ్రి మరియు పిల్లల ఆట వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారే సుధా శ్రీనివాసరావు, ఆనల సుదర్శన్, కంబాల మౌనిక లక్ష్మణ్, బండి దావీదు, ఉమ్మడి మేరీ జాన్, పాలని దొరబాబు, నక్క మణికంఠబాబు, రావి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ ద్వారా ఈ రోజున అంగన్వాడీ కేంద్రాలకు అన్నింటికి కూడా ఉపయోగపడే విధంగా వారికి ఐరన్ బీరువాలు, బాక్స్, పిల్లల ఆట సామాగ్రి, కుర్చీలు, బెంచీలు అన్నీ కూడా ఈ రోజున దాదాపు ఇప్పటికే 1.5 కోట్ల రూపాయలు వ్యయంతో ఈ రోజున ఈ గ్రామాల అభివృద్ధికి ముందుకెళ్తున్నటువంటి అరవిందో ఫార్మా ఫౌండేషన్ వారికి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం తరఫున, నాయకుల తరఫున, అలాగే ఈ 5 గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీల తరఫున, అలాగే ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ తరఫున, అందరి తరఫున కూడా అరవిందో ఫార్మా ఫౌండేషన్ వారికి ప్రత్యేక అభినందనలు చేస్తారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏ ఇండస్ట్రీ వారైనా సరే, ఎన్నో ఇండస్ట్రీస్ త్వరలో రాబోతా ఉన్నాయి. ఇంకా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పిన మాట నేను ఒకటే కోరుతా ఉన్నా, మా నాయకులు కానీ మేము కానీ ఈ ఇక్కడ వచ్చే ఇండస్ట్రీలో అన్నింటిలో కూడా ఈ ప్రాంత ప్రజలకందరికీ కూడా ఉపయోగపడేందుకు చదువుకున్న యువతీ యువకులందరికీ కూడా 90% ఉద్యోగ అవకాశాలు ఈ ప్రాంత ప్రజానికానికి ఇవ్వాలని ఈ ఇండస్ట్రీస్ అందరినీ కూడా కోరడం, అందులో అరవిందో ఫార్మా వారిని కూడా మేము ప్రత్యేకంగా ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానికం తరఫున, నాయకుల తరఫున మేము ప్రత్యేకంగా వారిని కోరుతున్నాం. అలాగే కొన్ని కోరికలు కూడా వృద్ధాప్యానికి సంబంధించినటువంటి ఒక ఆశ్రమాన్ని నెలకొల్పాలని, ఇలాగా ఒక ప్రజలకు ఉపయోగపడే విధంగా, కష్టకాలంలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడే విధంగా, ఇవన్నీ కూడా ప్రజలకు మరింత దగ్గరగా తీసుకెళ్లే విధంగా అరవిందో ఫార్మా ఇతర ఇండస్ట్రీస్ అందరూ కూడా దీని మీద ప్రజల తరఫున, ప్రజల కోసం వారు ముందు ఉంటారని ఆశిస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనించుకోవడానికి అవకాశం కల్పించినటువంటి అరవిందో ఫార్మా ఫౌండేషన్ వారికి ఒక్కసారి ప్రజాపతి నియోజకవర్గ ప్రజానికం తరఫున, మా నాయకుల తరఫున, సర్పంచుల తరఫున, ఎంపీడీసీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. ఎంపీడీసీలు, మండల నాయకులు, అలాగే ఈరోజు వచ్చినటువంటి అంగన్వాడీ కార్యక్రమం ఏదైతే 5 గ్రామాలు మూలపేట, కొత్త మూలపేట, పొన్నాడ, అన్నపేట, శ్రీరాంపురం పరిచయకి సంబంధించినటువంటి వారికి అరవిందో ఫార్మా చేసే కార్యక్రమం నిజంగా ఇది అభినందనీయం. ఎందుచేతంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎస్సీజెడ్ ప్రాంతం దీని గురించి మీ అందరికీ కూడా చెప్పవలసిన బాధ్యత ఎస్సీజెడ్ ఆ రోజున రావడం, అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి ఈ ప్రాంతంలోనే దుక్కు తిని భూములన్నీ కూడా వదిలేస్తానని చెప్పడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంత జనాభా మీద
ఎన్నో కేసులు పెట్టినటువంటి వైనాన్ని అందరికీ తెలుసు. ఆ కేసులో ఇరుక్కుని మొన్నటి వరకు కూడా ఈ ప్రాంత రైతులందరూ కూడా పడిన ఇబ్బందులు అందరికీ కూడా తెలుసు. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాగానే 2,180 ఎకరాన్ని ఎంతనే వదిలేసి ఆ రైతుల పక్షాన నిలబడినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం నాయకులే మోసం చేయడం ఆ రోజు చంద్రబాబు నాయుడు వచ్చి దుఃఖం తిని భూమి ఇచ్చేస్తామని చెప్పినట్టుగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయడా ఒక ఇండస్ట్రీ కూడా ఇక్కడ రానటువంటి పరిస్థితులు మనకు. నిన్ననే ఓకే సార్.